కరెక్ట్ గా చెప్పారు సార్. సార్ ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు బ్యూరోక్రాట్స్. బ్యూరోక్రాట్స్ కాదు బ్యూరోక్రాట్స్. అదే అదే క్రాక్స్. వాళ్ళందరికీ అవుట్ సోర్సింగ్, ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ అని అనౌన్స్ చేయండి. వాళ్ళు ఊరికే ఉంటారు, ఏమి మాట్లాడరు. తర్వాత ధనవంతులు బిజినెస్ మ్యాన్లు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఆప్షన్ అని చెప్పండి. అన్నిటికీ ఆప్షన్, వాళ్ళకి ఇష్టం వచ్చింది కొనుక్కడతారు. మన మామూలు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి అమ్మేస్తామని చెప్పండి. ఏం మాట్లాడరు, బోలో భారత్ మాతాకి. నిజంగానే అమ్మేసేయండి. ఓకే జై బాయ్. రాష్ట్రాన్ని అమ్మేయడానికి సిద్ధమైన సర్కారు. కొత్త ప్రభుత్వం యొక్క నిర్ణయం రాష్ట్రంలోని వీధులను, పార్కులను, తాలూకాలను, జిల్లాలను, గ్రామాలను వేలానికి పెట్టారు. రాష్ట్రాన్ని సంతమదారుగా చేశారు. ఈ ప్రభుత్వ తీరుని నేను ఖండిస్తున్నాను. ఏంటి, రేప్ చేయబోతున్నాడా? ఏం మిగులుందని అమ్మేయడానికి? వాట్, రేపా? రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిలదీస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు, కేసు కొట్టివేత. ప్రతిపక్ష పార్టీలో ఉండేది మన ఇద్దరమే, వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కొనేశారు. మనం కూడా ఓ మార్జిన్ ఫిక్స్ చేసుకుని అటు జంప్ అయిపోవడం మంచిది. చేయమని చెప్పండి, ఆఫీషియల్ గా వాడికి రైట్స్ ఉన్నాయి. ఇట్స్ ప్రైవేటైజేషన్ మ్యాన్. దట్స్ గుడ్. ఫస్ట్ కన్సిల్ మై యుఎస్ ట్రిప్. లెట్స్ టేక్ 2-3 ఏరియాస్. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఇందిరా. సార్, రాష్ట్రాన్ని అమ్మేస్తానంటున్నారు కదా, మా ఇళ్ళను కూడా అమ్మేస్తారా? మీ ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే అమ్మరు. ఒరేయ్, మన ఇల్లు సేఫ్ రా, పక్కింటి వాడి ఇల్లే ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, వాడి ఇల్లు అమ్మేస్తారు. బ్రేకింగ్ న్యూస్. నగరంలోని ప్రముఖ స్టేడియంలో వేలంపాట కార్యక్రమాలు. ఇక వేలంపాట మొదలైంది. తిరుపతి, సింహాచలం, అరకు ఇవన్నీ కలిపి 200 కోట్లు. రెండు వందల కోట్లు. హైదరాబాద్ ముండా మార్కెట్, ఎంపీ రోడ్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, 225 కోట్లు, 225 కోట్లు, 250 కోట్లు, 275 కోట్లు, 300 కోట్లు. లాంగ్ బ్యాక్ షోడౌన్. ఏపీసీపీ, డిసిఎల్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, హుడా, జిహెచ్ఎంసి ఇవన్నీ కలిపి మొత్తం 30 లక్షల కోట్లు. షోడౌన్. రైళ్లు, రైల్వే స్టేషన్లు, బస్సులు, బస్ స్టాపులు, రైల్వే లైన్లు, 14 కోట్లు. ఇలా రైతులా బతకాలని నేను ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. అంతేకాదు, నాకు తెల్లపావరం సంగతి నాకెందుకు, నా వెనకాల అందాల పావరం ఉంటే. ఇదిగో, ఇది నా ఫేవరెట్ మునక్కాయలు, ఇది నీ ఫేవరెట్ వంకాయలు. ఏ ఇందిరా, మునక్కాయలు ఉన్నవే 4 కిలోలు, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకు, తర్వాత నాకు చాలదు. ఏవండి, అన్ని ములక్కాయలు మీకు మాత్రమేనా? అంతలేదు, నాకు కూడా. హేయ్ దొంగ, అన్నట్టు ఆ వంకాయల్ని నువ్వు. వాట్ ఈస్ దిస్ ములక్కాయలు వంకాయలు చెప్పండి. క్షమించండి శాస్త్రి గారు, నాకేవి అర్థం కావట్లేదు. కథానాయకుడు కథానాయకిని అత్యాచారం చేయబోయారు, ఉన్నట్టుండి వాళ్ళిద్దరూ కలిసిపోయారు, అసలు ఏం జరిగింది?
నేను మీకు ఇండియా కథని ఇంకా చెప్పనేలేదు. ఇండియా కథ తర్వాత చెప్పండి, పర్వాలేదు. ముందు ఇంద్రా కథ చెప్పండి. వాళ్ళిద్దరూ ఎలా కలిసిపోయారు? ఏమండి, నాకు ఇండియా కథ చెప్పండి. మీరు సీఎం, ఇలా నా ఒళ్ళో జాలిగా పడుకునుంటే మన దేశం గతి అవుతుంది. ఓ 20 ఏళ్ళు వెయిట్ చేసి చూడు, ఆ తర్వాత ఇండియా ఎలా డెవలప్ అవుతుందో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇందిరా, రాష్ట్రంలో చాలా మంది సీఎంలు ఉన్నారు, ఇంకా ఈ సీఎం తో పనే ఉంటుంది. ఈ సీఎం అంటే, ఆ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్. మిస్ అండర్స్టాండ్? వాట్ ఇస్ దిస్ మిస్ అండర్స్టాండింగ్? నాకు ఏ అర్థం కావట్లేదు, దయచేసి వివరంగా చెప్తారా? గాంధీని ఇందిరా ఎందుకు మిస్ అండర్స్టాండ్ చేసుకుంది? ఎందుకు? తన అక్క జీవితం గాంధీ వెళ్ళే నాశనం అయిందనేగా. మన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ కి పొలిటీషియన్స్, నాయకులు, సిస్టమ్, వ్యవస్థే కారణమని మిస్ అండర్స్టాండ్ చేసుకున్నారు. మందిర జీవితం నాశనం అవడానికి మందిరే కారణమని ఇందిరకి తెలీదు. మన జనాల ప్రాబ్లమ్స్ కి వాళ్లే కారణమని వాళ్ళకి తెలుసో లేక తెలిసి తెలియనట్టు ఉన్నారా అని నాకు మాత్రం తెలియట్లేదు. ఆ రోజు మందిర ప్రేమని గాంధీ కాదన్నాడని, ఆ బాధతో మందిర ఆత్మహత్యకి ప్రయత్నించిందని ఇందిర అనుకుంది. కానీ ఆ రోజు అక్కడ జరిగిందే వేరు. గాంధీ, నేను డేవిడ్ తో క్లోజ్ గా ఉండకూడదనేగా. నేనంటే ఇష్టం ఉన్నట్టు నటించా, నా జీవితంతో ఆడుకున్నా. నీ కళ్ళ ముందే ఆ డేవిడ్ తో తిరుగుతాను, నీ కడుపు మండిస్తాను. ఐల్ షో యు వాట్ ఐ యామ్. ట్రాక్టర్ ఇంట్లో పెట్టేసేయ్. నీకు విషయం చెప్పనా ఇంద్రా, మన పాలిటిక్స్ బిజినెస్ అయిపోయింది. పొలిటీషియన్స్ కోట్లు సంపాదించడం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇక జనమేమో పంచెలో చీరలు సారాకి కకృతపడి నా ఇల్లు మాత్రం బాగుండే చాలనుకుని డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్నారు. చివరికి బాధపడేది వాళ్లే. కానీ తన నిర్ణయం వల్ల బాధపడింది తనే. ఆ గొడవలో మందిర తలకి గాయమై కోమా స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ విధవల అత్యాచారాలకు, భ్రష్టాచారాలకు మన ప్రజలు లొంగిపోయి లొంగిపోయి నిజంగానే జీవత్సవాలైపోయారు. ఈ విషయం గాంధీ కూడా తెలీదు. ఆ ఆంగ్లేయుడు తీసిన వీడియో టేపు ఎలాగో లండన్ పోలీసులకి దొరికింది. వెంటనే వాళ్ళు జరిగిందంతా గాంధీకి చెప్పారు. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయం? అది కఠినమైన నిర్ణయం. ఇంద్ర మీదే అత్యాచారం. ఈ మన చచ్చు ప్రజలకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని రాష్ట్రాన్ని అమ్మి పారేశాను. కోట్లు కోట్లు డబ్బు దోచుకుంటున్న ఈ శ్రీమంతులు, వ్యాపారస్తులు నేను వాళ్ల పేర్లకి అంతా రాసిస్తానని ఊహించారు. ఆ రోజు మన అమాయక ప్రజలకు అర్థమైంది వాళ్ళు ఉండే ఏరియా, రోడ్డు, పార్కు, ఫుట్పాత్ల విలువ ఎంతనేది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వడానికి దోపిడీదారులు ఎందుకు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారన్నది అర్థమైంది. అది అర్థం అవడానికి రాష్ట్రాన్ని అమ్మే నాటకం ఆడాను. చివరికి ఆ దోపిడీదారులకు పని లేకుండా చేసి ప్రజలనే నాయకుల్ని చెయ్యాలని కోట్ల విలువ చేసే స్థలాలన్నీ ప్రజలకు ఫ్రీగా ఇచ్చేశాను. అంటే ఫ్రీగా అమ్మేశాను. అది కూడా ఎలా చేశాను తెలుసా? అమీర్పేటని అమీర్పేట జనానికి అమ్మేశాను. అమీర్పేట సెకండ్ మెయిన్ రోడ్ ని ఆ రోడ్ లో కాపురం ఉంటున్న వాళ్ళకే అమ్మేశాను. జేపీ నగర్ కి ఎన్టీఆర్ నగర్ కి మధ్య ఒక పార్క్ ఉంది కదా, దాన్ని ఆ ఏరియాలో ఉంటున్న వాళ్ళకి ఈక్వల్ గా డివైడ్ చేసి అమ్మేశాను. అవును, ఏదో ఊరికే చేయలేదు. ప్రతి ఒక్క ఏరియాని, రోడ్డుని, ఫుట్పాత్ ని, పార్క్ ని ఈక్వల్ గా డివైడ్ చేసి చిట్టా పట్టాతో సహా చట్టబద్ధంగా రిజిస్టర్ చేయించి మరీ ఇచ్చాను. లేదంటే మన జనాలు వాళ్ళ వాళ్ళ ఇళ్లను ప్రేమించినట్టు వాళ్ళ రోడ్డుని, ఏరియాని, ఫుట్పాత్ ని, పార్క్ ని ప్రేమిస్తారా?
డ్యూటీ కదా ఈ వారం మీరు చూసుకోండి వచ్చే వారం నేను చూసుకుంటా ఆ పై వారం మీరు చూసుకోండి అయ్యా ఇదిగో ఇవాల్టి మీ ముగ్గురు డే సెక్యూరిటీలు మీ ఇద్దరేమో నైట్ సెక్యూరిటీలు ఓకేనా చూసావా ఇలాగ అన్ని ఏరియాల్లో కురాళ్ళందరూ ఒకటిగా చేరి వాళ్ళ ఏరియాలో అసోసియేషన్స్ పెట్టుకుని రూల్స్ ఏర్పాటు చేసుకుని క్లీనింగ్ సెక్యూరిటీ అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు